Hello B.Ed and D.Ed aspirants, welcome to Psychology Lakshmi Ganesh YouTube channel. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ ఛానల్ ని సాధ్యమైనంత ఎక్కువ మంది B.Ed D.Ed aspirants కి షేర్ చేయగలరు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్ లోని 12 టాపిక్స్ పై ప్రతిరోజు క్విజ్ పోటీల నిర్వహించడం జరుగుతుంది. మొదటి క్విజ్ పోటీలో సంధించినటువంటి ప్రశ్నలు, ఆ క్విజ్ పోటీ యొక్క విజేతల వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న విలువల సరైన వరుస క్రమం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విలువల సరైన వరుస క్రమాన్ని మీరు జీవితంలో మర్చిపోలేకుండా ఒక చిన్న కోడ్ వర్డ్ ద్వారా వివరిస్తాను. భారతదేశ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి విలువల సరైన వరుస క్రమం. భారతదేశము సర్వసత్తాక సామ్యవాద దేశం. సర్వసత్తాక అంటే ఫస్ట్ సా, సామ్యవాద సెకండ్ సా, సా సా ఇవి వరుసగా వస్తాయి. మరియు మీరు ప్రో కబడ్డీ ఆటను ఎక్కువగా పరిశీలిస్తే ఆ ప్రో కబడ్డీ ఆటలో మీకు తరచుగా లేపంగా అనేటువంటి పదం వినిపిస్తుంది. లేపంగా, దాన్ని గుర్తుపెట్టుకోండి. లేపంగా అంటే లే అంటే లౌకిక రాజ్యము, పా అంటే ప్రజాస్వామ్య రాజ్యము, ఘ అంటే గణతంత్ర రాజ్యం. సో భారతదేశ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి విలువల సరైన వరుస క్రమం, భారతదేశం సర్వసత్తాకం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశము. సో ఈ ప్రశ్నకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మానవీయ విలువలు కలిగి ఉండటము డాష్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, విద్యా లక్ష్యాలు. విద్యా లక్ష్యాలు అంటే ఒక పాఠ్యాంశ బోధన ద్వారా తరగతి గదిలో విద్యార్థి ప్రవర్తనలో వచ్చు మార్పు. ఒకే పాఠ్యాంశాన్ని విద్యార్థి అభ్యసించడం ద్వారా ఆ విద్యార్థి విలువలను కలిగి ఉండడం సాధ్యం కాదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. విద్యా గమ్యాలు. వివిధ స్థాయిల విద్య ద్వారా విద్యార్థులలో పెంపొందేటువంటి పౌరసత్వ లక్షణాలు, నాయకత్వ లక్షణాలను విద్యా గమ్యాలు అంటాం. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. విద్యా ధ్యేయాలు. విద్యా ప్రక్రియ ద్వారా విద్యార్థి సాధించేటువంటి జ్ఞాన సముపార్జన, మూర్తిమత్వ వికాసము విద్యా ధ్యేయం అవుతుంది. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. విద్య ద్వారా అంతిమంగా వ్యక్తి తనలో అంతర్లీనం చేసుకునేవి విద్యా ఆదర్శాలు. మరి వ్యక్తి తనలో అంతర్లీనము, విలువలను అంతర్లీనం చేసుకుంటాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి విద్యా ఆదర్శాలు అనేది సమాధానం. థర్డ్ క్వశ్చన్, సామాజిక ఉపయోగ ఉత్పాదక కృత్య భావన విద్యా ధ్యేయంగా ఉండాలి అని సూచించినది. ఈ సామాజిక ఉపయోగ ఉత్పాదకతనే SUPW అంటాం, సోషల్లీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ వర్క్. సో నేను SUPW అనగానే మీ అందరికీ ఆల్మోస్ట్ సమాధానం వచ్చేసి ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానము 1977 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 4, విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి. విద్యా ప్రక్రియ ద్వారా విద్యా ధ్యేయాలను సాధిస్తాము, విద్యా ఆదర్శాలను అంతర్లీనం చేసుకుంటాము, ఒక స్థాయి విద్య ద్వారా విద్యా గమ్యాలను చేరుకుంటాము, తరగతి గదిలో పాఠ్యాంశ బోధన ద్వారా విద్యా లక్ష్యాలను చేరుకుంటాం. సో విద్యా ప్రక్రియ ద్వారా మనం వేటిని సాధిస్తాము అంటే విద్యా ధ్యేయాలను సాధిస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, దేశంలో భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, సిద్ధాంతాల వారు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంగా దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ సమాజ సంపదలు, దేశ సహజ సంపదలు కాపాడడం కోసం, దేశాభివృద్ధి ఫలాలను అందరికీ, అన్ని ప్రాంతాల వారికి పంచడానికి తామంతా సమైక్యంగా ఉండి పనిచేస్తామనే భావనే జాతీయ సమైక్యత భావన, నేషనల్ ఇంటిగ్రిటీ. అంటే భారతదేశంలో భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు మొదలైన వారందరూ ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకటే అనేటువంటి భావన జాతీయ సమైక్యత భావన. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, పాఠశాల విద్యార్థులు స్కాలర్షిప్ పొందటం వారి యొక్క ఈ ప్రాథమిక హక్కును సూచిస్తుంది. సో ఈ స్కాలర్షిప్ను ఎవరికి మంజూరు చేస్తారు అంటే విద్యాపరంగాను సామాజికంగాను ఆర్థికంగాను వెనుకబడినటువంటి వారికి మంజూరు చేస్తారు. సో వాటిని వారికి మంజూరు చేయడం ద్వారా ఇతర పిల్లలతో వారిని సమానులుగా తీర్చిదిద్దాలి. సో కాబట్టి అది సమానత్వపు హక్కు అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మౌలానా క్వశ్చన్ నెంబర్ 7. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాధ్యమంలో విద్యను అభ్యసించటము ఆ విద్యార్థుల యొక్క ఈ ప్రాథమిక హక్కు. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాధ్యమంలో విద్యను బోధిస్తారు. సో కాబట్టి ఉర్దూ మాతృభాషగా కలిగి ఉన్నటువంటి వారు వారి యొక్క భాషను, వారి యొక్క లిపిని, వారి యొక్క సంస్కృతిని వారు పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు అని మనకు అల్పసంఖ్యాక వర్గీయుల హక్కు లేదా సాంస్కృతిక విద్యా విషయక హక్కు 29 ఆర్టికల్ 29 ఆర్టికల్ 30లు తెలియజేస్తాయి. సో కాబట్టి ఈ ప్రశ్నకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలను పాఠశాలలకు పంపించడము తల్లిదండ్రుల యొక్క డాష్ అనేది ప్రశ్న. అది సామాజిక విధి అవుతుందా, నైతిక విధి అవుతుందా, ప్రాథమిక విధి అవుతుందా, సామాజిక నైతిక బాధ్యత అవుతుందా? అంటే 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. ఆ 11వ ప్రాథమిక విధే 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలను పాఠశాలలకు పంపించడము తల్లిదండ్రుల యొక్క విధి. సో అది ప్రాథమిక విధి అవుతుంది. సో ఈ ప్రశ్నకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలలు అనగా అకార్డింగ్ టు ఆర్టీఏ యాక్ట్ 2009 చైల్డ్ మీన్స్ ఫస్ట్ ఆప్షన్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు. సో ఈ చట్టం ప్రకారము బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి ఎవరైనా బాలలే అవుతారు. ఓన్లీ పాఠశాల విద్యను అభ్యసించే పిల్లలే బాలలు కారు. సెకండ్ వన్ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు. సో బాలలు అంటే 6 to 14 ఏజ్ గ్రూప్, బట్ బాలలు అంటే అందరూ వస్తారు. ఓన్లీ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన వారే బాలలుగా పరిగణించబడరు. థర్డ్ వన్ బడి మానివేసిన 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలు. సో డ్రాప్ అవుట్ అయినటువంటి 6 నుండి 14 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళే బాలలు కాదు, అందరూ బాలలుగా పరిగణించబడతారు. సో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009కి రాజముద్ర ఎప్పుడు లభించినది? అంటే విద్యా హక్కు చట్టం 2009ని భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు అనేది ప్రశ్న. ఫస్ట్ ఆప్షన్ 2010 ఏప్రిల్ 1. 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టము దేశవ్యాప్తంగా అమలులోనికి వచ్చింది. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. 2010 ఆగస్టు 26 ఈ చట్టం అమల్లోనికి వచ్చింది 2010 ఏప్రిల్ 1న. సో కాబట్టి 2010 ఆగస్టు 26న దీన్ని రాష్ట్రపతి ఆమోదించడానికి అవకాశం లేదు. సో దట్ ఈస్ ద రాంగ్ వన్. 2009 ఆగస్టు 26న ఈ చట్టాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవి సింగ్ పాటిల్ గారు ఆమోదించడం జరిగింది. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ 2009 జూలై 2. 2009 జూలై 2న ఈ చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో ఇది Day 1 క్విజ్లో సంధించినటువంటి ప్రశ్నలు. సో ఇలా మీ పేపర్ 2లో ఉన్నటువంటి 12 టాపిక్స్ ఎండ్ అయ్యేంత వరకు ప్రతిరోజు క్విజ్ అనేది నిర్వహించబడుతుంది. ఈ క్విజ్ పోటీలో మొదటి 5 ర్యాంకర్స్కి ఈ పేపర్ 2కి ఎంతో ఉపయోగపడేటువంటి సైకాలజీ మెటీరియల్ ఉచితంగా అందించబడను. సో Day 1 క్విజ్లోని టాప్ 5 ర్యాంకర్స్: నెంబర్ 1 ర్యాంకర్ వసంత ఫ్రమ్ అనంతపూర్, నెంబర్ 2 అంజలి ఫ్రమ్ జగిత్యాల్, నెంబర్ 3 గణేష్ ఫ్రమ్ సిద్దిపేట్, నెంబర్ 4 కే సంధ్యారాణి. వీరి యొక్క వివరాలు ఇంతవరకు నాకు చేరలేదు. నిమ్మల మహేష్ నిజామాబాద్. సో వీరిలో కే సంధ్యారాణి మీ యొక్క వివరాలు నాకు ఇంకా చేరలేదు. సో మీరు కనుక ఈ వీడియోను వాచ్ చేస్తున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ని మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ రూపంలో పంపించినట్లయితే మీకు బుక్ పంపించడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా క్విజ్ పోటీలో మీరందరూ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచి మీరందరూ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులుగా కాగలరని ఆకాంక్షిస్తూ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.